गौरव मुख्यमंत्री गारू तेलंगाना जाति पिता वारी ओक 60वें पुट्टिनरोजु सदर्भंग प्रति संवत्सरं मीकु अंदरिकी तेलुसु जल विहार लो जरिगिनटुवंटि कार्यक्रमं ईसारि कोंत मेलुकुन रीतिलो मित्रुडु बंदुकु लक्ष्मण गारु 3D ग्राफिक्स इदि ओक 30 निमिषालु उंटदि తెలంగాణ చరిత్రంతో ఉపసద్దంట్ల అదే విధంగా కొన్ని సాంగ్స్ కూడా మీకు ప్రోమో ఇప్పుడు రిలీజ్ చేసాం ఆ రోజు ఫుల్ సాంగ్స్ కూడా ప్లే చేయడం జరుగుతుంది ఎల్సిడి స్క్రీన్స్ మీద దీంతో పాటు బల్కంపేట ఇల్లమ్మ టెంపుల్లో జరిగేటువంటి కార్యక్రమాలు బంగారు చీర కొంతమంది దాతల సాయంతో ఏర్పాటు చేసినటువంటి ఆ చీర మరి కవిత గారు మా శాసన మండలి సభ్యురాలు కవిత గారి ఆధ్వర్యంలో ఆ కార్యక్రమం జరుగుతుంది అక్కడ పంచ అమృతాలతోని ప్రత్యేక అభిషేకం జరుగుతుంది 2:09 గంటలకు మృత్యుంజయ హోమం ఆయుష్ హోమం అన్నప్రసాద పంపిణీ ఒక 300 మహిళలకు పారాయణం చేసేటువంటి మహిళలకు చీరల పంపిణీ జరుగుతుంది ఉజ్జయిని మాంకాళి దేవస్థానంలో నవగ్రహ అదే విధంగా ఆయుష్ హోమం కూడా అక్కడ జరుగుతుంది కోటి కుంకుమార్చన జరిగిన తర్వాత ఒక 250 మందికి చీరల పంపిణీ అన్నప్రసాద పంపిణీ కూడా జరుగుతుంది సికింద్రాబాద్ గణేష్ దేవాలయంలో గణపతి కళ్యాణం విశేష అభిషేకాలు అన్నప్రసాద పంపిణీ అదే విధంగా నాంపల్లిలో అజరత్ యూసుఫిన్ దర్గాలో మరి చెదర్ సమర్పించడం జరుగుతుంది అదే విధంగా పేదలకు పండ్ల పంపిణీ కూడా అక్కడ జరుగుతుంది రెండోది అమీర్పేటలో గురుద్వార్లో మరి ఆ ప్రాంతంలో అర్దాస్ అంటే గురు గ్రంథ సాహిబ్కు ప్రత్యేకమైనటువంటి పూజలు అర్దాస్ నిర్వహించి మరి అక్కడ షాలువాను కూడా గురుద్వార ప్రతినిధులు అక్కడ ముఖ్యమంత్రి గారి పేరు మీద ఆ కార్యక్రమం జరుగుతుంది పార్సిగుంటలోని మధురనగర్లో బంగారు మైసమ్మ దేవాలయంలో మరి ప్రత్యేకంగా బంగారు కవచం అలంకరించినటువంటి ప్రత్యేక పూజలు హోమాలు నిర్వహించడం బొయగుడలోని ఓల్డేజ్ హోమ్లో పండ్ల పంపిణీ అన్నదాన కార్యక్రమాలు కూడా ఆ రోజు జరుగుతాయి గాంధీ ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ కార్యక్రమం మోండా మార్కెట్ డివిజన్లో ఎస్పీజీ స్కూల్ ఏదైతే స్టేషన్లో ఉన్నటువంటి చర్చిలో వారికి మరి ప్రార్థన క్రిస్టియన్ కమ్యూనిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరుగుతాయి అయితే ఇక్కడ జల్విహార్లో మరి ముఖ్య అతిథులు కూడా చాలామందిని పిలుస్తున్నాం వారి అందరి ఆధ్వర్యంలో ఇవన్నీ లాంఛనంగా ప్రారంభించుకోవడం ఆ తర్వాత ఫాలోడ్ బై లంచ్ ఉంటుంది మీడియా మిత్రులకు సేమ్ టైం వచ్చేటువంటి కార్యకర్తలకు నాయకులకు కూడా మరి బ్రహ్మాండంగా కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది దయచేసి ఆ రోజు మేము ఫుల్ సాంగ్స్ కూడా రిలీజ్ చేస్తాం కాబట్టి దాంట్లో ఏమి మంచిగా మీరు కూడా పూర్తి స్థాయిలో సహకరించి ఎందుకంటే ఒకటి 30 మినిట్స్ ఉంటుంది మిగిలిన అన్ని 5-6 మినిట్స్ ఉంటాయి ఈ 30 మినిట్స్ అనేది చాలా ప్రధానమైనటువంటిది అంటే మీకు బాహుబలి రేంజ్లో ఉంటుంది ఒక మాటకి చెప్పాలంటే ఎందుకంటే తెలంగాణ ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని మరి ఈరోజు సాకారం చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు ఒక వైపున సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలతో పాటు అసలు ఊహించని ఇరిగేషన్ ప్రాజెక్టులు మరి 24 గంటల కరెంటు సాగు తాగునీరు మిషన్ భగీరథ ద్వారా అదేవిధంగా ఇరిగేషన్ ద్వారా రైతాంగానికి అంత ఆదుకోవడంతో పాటు ఈ దేశంలో ఇన్ని కార్యక్రమాలు ఇన్ని ఇచ్చినటువంటి గొప్ప నాయకుడు ఈరోజు సెక్యులర్ భావాలతోనే అన్ని వర్గాల ప్రజల్ని ఈరోజు హక్కున చేర్చుకొని గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు బలోపేతం చేయడానికి చేస్తున్నటువంటి కృషి కూడా మనందరికీ తెలిసిందే దాంతోపాటు గౌరవ పార్లమెంటు రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ గారు చేపట్టేటువంటి కోటి మరి ఏవైతే మనం చెట్లు నాటేటువంటి కార్యక్రమం అది కూడా ఒక యజ్ఞంలాగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది ఆ కార్యక్రమాన్ని కూడా మరి జల్విహార్లో పెద్దల సమక్షంలో ఆ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను.